హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ కబడ్డీ కబడ్డీ ఈ మాటని ఆటని కూతని ఇష్టపడే ఆటగాళ్ళకి మాజీ ఆటగాడు ప్రస్తుత కోచ్ రెడ్డి గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం రెడ్డి గారు నమస్కారం హలో అండి ఎలా ఉన్నారు ఆల్ గుడ్ రాహుల్ చౌదరితో మీకున్న ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది సో డెఫినెట్లీ అంటే నేను ఒకటే చెప్పేవాడిని ప్లేయర్స్తో నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వెనయా ఆన్ ద గ్రౌండ్ అప్పుడు నేను నీ కోచ్ని గ్రౌండ్ తర్వాత నేను నీ ఫ్రెండ్ని నీ బ్రదర్ని నీలాగానే ఉంటా నీలాగానే బిహేవ్ చేస్తా నీలాగానే మాట్లాడతా నువ్వే చేస్తావు అది చేస్తా బట్ గ్రౌండ్కి వచ్చేటప్పుడు నేను మర్చిపోతాను నా రోల్ డిఫరెంట్గా ఉంటుంది సో నేను అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ నేను యాక్ట్ చేయాల్సి వస్తుంది సో అక్కడ నో కాంప్రమైజ్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను దుబాయ్ మాస్టర్స్లో టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఇండియా టీమ్ చీఫ్ కోచ్కి వెళ్ళాను హోటల్లో సిక్స్ ఓ క్లాక్ బస్సు బయలుదేరుతుంది స్టేడియంకి ప్రాక్టీస్ ఎవరైనా సరే సిక్స్కి అంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి మార్నింగ్ బస్సులో కూర్చోవాలి ఇండియన్ టీమ్ క్యాప్టెన్ అప్పుడు అజయ్ ఠాకూర్ అతను పద్మశ్రీ రీసెంట్లీ అవార్డు అతను ఫైవ్ మినిట్స్ చూశాను రాలేదు బస్సును వదిలేసేసి మేము స్టేడియంకి వెళ్ళిపోయాం అతను స్టేడియం వరకు ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేసుకుంటూ స్టేడియం వరకు వచ్చాడు ఓకే ఆ ఎంటైర్ సెక్షన్లో నేను అతను అలో చేయలేదు ఆ రోజు బయట నిల్చోబెట్టాను చెప్పాను ట్రైనింగ్ అంతా అయిపోయింది అతను ఏం చెప్పండి సార్ నాకు కొద్దిగా లేట్ అయింది నా ఎక్స్క్యూజ్ చేయండి అన్నాడు నో ప్రాబ్లం నేను ఎక్స్క్యూజ్ చేస్తా ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఎక్స్క్యూజ్ మీ ప్లేయర్లందరికీ చెప్పు ఇలాంటి మిస్టేక్ మిగతా వాళ్ళు బీయింగ్ ఏ క్యాప్టెన్ నువ్వు ఎగ్జాంపుల్గా ఉండాలి నువ్వు లేట్ చేయడం వల్ల ఒక డిసిప్లిన్ సెట్ చేంజ్ అవుతుంది కాబట్టి అని అంటే ఆయన అందరితో పాటు క్షమాపణ కోరుడు దట్ ఈస్ అ డిఫరెంట్ ఇటు బట్ అనేది ఏంటంటే మనం పనిచేసేటప్పుడు రూల్ అనేది అందరికీ సేమ్గా వర్తించాలి అప్పుడే మీకు గుర్తింపు కానీ వాల్యూ కానీ ఉంటుంది సో అట్లాంటి ఇన్సిడెంట్ సేమ్ రాహుల్ చౌదరితో సేమ్ అలా జరిగింది రాహుల్ చౌదరితో కూడా నో 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 అతను ఏంటంటే ప్రాక్టీస్కి అందరికంటే మొదలు వచ్చేవాడు లేట్కి వెళ్ళేవాడు కాకపోతే ఏంటంటే కబడ్డీ అంటే బాగా ఇంట్రెస్ట్ మెయిన్ రాహుల్ చౌదరి ఈ లెవెల్కి రావటానికి ఇంత పేరు రావటానికి ఒక కోచ్గా మీరు ఉన్నారు కాబట్టి ఆయన తీసుకున్న మెయిన్ స్టెప్స్ అన్నా ప్రికాషన్స్ అన్నా ఏమని చెప్తారు మీరు డెఫినెట్లీ అండి ఒక మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్లేయర్లో సొంతంగా ఇంట్రెస్ట్ ఉండాలి నేను నేర్చుకోవాలి నేను ప్రూవ్ చేయాలి ఏదన్నా సాధించాలని ఎందుకంటే రాహుల్ చౌదరి ఈజ్ ఏ ప్యూర్ వెజిటేరియన్ ఈజ్ ఏ నాన్ వెజిటేరియన్ కాదు డైలీ ఒక మూడు నాలుగు లీటర్ల మిల్క్ తాగుతారు బాదం జ్యూసులు తింటారు ఫ్రూట్స్ తింటారు వెరీ సిస్టమేటిక్ హనుమంతుని బాగా నమ్ముతాడు పూజలు చేస్తాడు బట్ గ్రౌండ్కి వచ్చేమంటప్పుడు మాత్రం అతను మీ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ ఉంటే ఫైవ్ కిలోమీటర్స్ రన్ చేయమంటే అందరిది సపోజు పన్నెండు రౌండ్లు కొట్టాలనుకోండి దాంట్లో అందరిది పదకొండు రౌండ్ అయిపోతే ఇంకా పన్నెండు రౌండ్ ఫినిష్ అయిపోతుంది ఆయన లంగ్ కెపాసిటీ ఆయనకున్న స్టామినా అవుట్ స్టాండింగ్ అనమాట అతను కబడ్డీ ప్లేయర్ కాకముందు ఈజ్ ఏ అథ్లెట్ ఓకే అతను రన్నింగ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ అథ్లెట్ అనమాట సో దానితో ఉన్న అడ్వాంటేజ్కి ఆయన లంగ్ కెపాసిటీ ఉంది అందుకే మీరు రైడ్ చూడండి కంటిన్యూ రైడ్ చేసేవాడు అలసిపోయేవాడు కాదు దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ విత్ రాహుల్ చౌదరి అనమాట సో డెడికేటెడ్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ నైస్ హ్యూమన్ బీయింగ్ మర్యాదగా ఉంటాడు అంత పెద్ద ప్లేయర్ అయినా అహంభావం లేదు చిన్నోళ్ళతోనైనా వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటాడు అనమాట ఈజ్ అ జెంటిల్ గా యాక్చువల్లీ రానా కూడా బాగా ఇష్టపడుతుంటారు రాహుల్ చౌదరికి మన తెలుగు స్టేట్లో చాలా మందికి తెలియదు ఏంటంటే అందరు రాహుల్ చౌదరి అంటే మన తెలుగు వాడు అనుకున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాకపోతే తెలుగులో ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ అతనికి రీసెంట్లీ షిఫ్టెడ్ టు తమిళ్ తలైవాస్ యాక్చువల్లీ సో అయినా సరే ఆయన అతని మనసు మన ఇంటర్వ్యూలో కూడా ఒకటి చెప్పాడు నా మనసు నా బ్రెయిన్ అంతా స్టిల్ విత్ తెలుగు టైటన్ ఓన్లీ ఎందుకంటే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఆ అటాచ్మెంట్ ఆ బాండింగ్ ఉన్నది ఈవెన్ నేను ఇప్పుడు ప్రస్తుతం జైపూర్ పింక్ ప్యాన్ తరలి పనిచేసినా కానీ నేను స్టార్టింగ్లో నాకు ఒక లైఫ్ ఇచ్చింది తెలుగు టైటన్ స్టిల్ ఐ లవ్ తెలుగు టైటన్ బికాస్ నాకు ఏమీ లేనప్పుడు నాకు ఒక ఆదరణ కానీ నాకు ఒక గుర్తింపు కానీ ఇచ్చిన టీం కాబట్టి ఆ డెఫినెట్లీ నా చివరి క్షణం వరకు ఆ టీం నేను గుర్తింపు చేసుకుంటాను ఇంక్లూడింగ్ మై కోచ్ కానీ ఆ ఓనర్ కానీ వాళ్ళంతే నాకు హెల్ప్ చేశారు అది సో కబడ్డీ లో హయ్యెస్ట్ పే చేసే కబడ్డీ ప్లేయర్ అంటే ఎవరని చెప్తారు రైట్ నౌ మిస్టర్ సూరజ్ దేశాయ్ ఓకే వన్ క్రోర్ ఫిఫ్టీ సిక్స్ సంథింగ్ వచ్చింది లాస్ట్ సీజన్ లో రాహుల్ చౌదరికి రాహుల్ చౌదరికి లాస్ట్ సీజన్ లో నైన్టీ ల్యాక్స్ వచ్చింది అతనికి సో అంత ముందు అండి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఒక టీమ్ తో నైన్టీ లాక్స్ లేకపోతే కంప్లీట్ ప్రో కబడ్డీ అయిపోయిందా ఆ సీజన్ కి ఆ ప్లేయర్ కి అంత అమౌంట్ ఇస్తారనమాట ఓకే సో ఆ టీమ్ లో రాహుల్ చౌదరి తమిళ చేశాడు అతన్ని తొంభై లక్షలు బట్టి ఆ టీం కొనుక్కున్నది సూరజ్ దేశాయ్ ని తెలుగు టైటన్ వన్ క్రోర్ వన్ క్రోర్ ఫిఫ్టీ సిక్స్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్లో కొనుక్కున్నారు అతను సో ఆ సీజన్ మట్టుకే అది ఆ సీజన్ తర్వాత కాంట్రాక్ట్ అనేది ఉండదు అనమాట సో ఆ రకంగా ప్లేయర్స్ది అంతకుముందు ఫ్లైట్స్ అంటే తెలియదు ఎందుకంటే కబడ్డీ అనేది చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ గ్రేమ్ ఫైనాన్షియల్ అంత స్ట్రాంగ్గా ఉండరు సో ఆఫ్టర్ ప్రో కబడ్డీ హ్యాపెన్స్ ఏంటంటే ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ మేకవర్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ సో అందరికి ఒక గుర్తింపు అనేది వచ్చింది మీరు ఇంత ముందు ఇంటర్వ్యూలో స్టార్టింగ్ లో చెప్పినట్టు వన్ ఆఫ్ ది సెకండ్ హైయెస్ట్ వ్యూర్షిప్ ఉన్న గేమ్ ఇండియాలో అండి ఏదంటే ప్రో కబడ్డీ ప్రో కబడ్డీ అంతకుముందు చాలా లీగ్స్ వచ్చాయి చాలా లీగ్స్ నడుస్తున్నాయి బట్ వన్ ఈజ్ క్రికెట్ ఈజ్ నెంబర్ వన్ ఆల్వేస్లీ అండ్ సెకండ్ వచ్చేసి మా కబడ్డీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ గేమ్తో పాటు నేను పని చేస్తున్నందుకు సో ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఈ మూమెంట్ మాకు సో తెలుగు టైటాన్స్లో ది బెస్ట్ ప్లేయర్ అంటే రాహుల్ చౌదరి చెప్తారా ఆ టైంలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నాలుగు ఇర్ ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ది బెస్ట్ ప్లేయర్లు ఉండే ఏంటి అసలు తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుగు ఆడియన్స్ గురించి ఎందుకంటే తెలుగు వాడే అనుకుంటాం అందరం చాలా మంది తెలుగు వాడే అనుకున్నారు ఎందుకంటే చౌదరి ట్యాగ్ ఉంది కాబట్టి ఆ చౌదరి ఉన్నందుకు అనుకున్నారు అట్ ద సేమ్ టైం అతను టీమ్ తో మింగిల్ అయిపోయాడు నేను నార్త్ నుంచి యూపీ నుంచి బిజినూర్ నుంచి బిజినూర్ అతను యాక్చువల్ ప్లేస్ అక్కడ నుంచి వచ్చినట్టు బిహేవ్ చేయలేదు తెలుగు వాడు వస్తే తెలుగులో మాట్లాడడానికి ట్రై చేశాడు తెలుగు పీపుల్ తోని అదే అంటున్నాను కదా ఫ్యాన్తోని ఇంటరాక్ట్ కావడం దాంతోను ఫ్యాన్ కనెక్ట్ అయిపోయాడు ఏ స్పోర్ట్స్ మెన్ అయినా ఏ యాక్టర్ అయినా ఎవరైనా సరే వెన్ యు కనెక్టెడ్ విత్ ద కామన్ పీపుల్ అది ఒక బాండింగ్ అనేది ఏర్పడి సో నె డెఫినెట్లీ దాని యొక్క రిఫ్లెక్షన్స్ మీ ఆట పైన కానీ మీ ఫ్యూచర్ పైన కానీ డెఫినెట్లీ ఉంటుంది సో తెలుగులో బాగా ఇష్టమైన హీరో అంటే ఎవరని చెప్తారు రాహుల్ చౌదరికి రాణాతోని బాగా ఫ్రెండ్లీ ఉండేవాడు ఓకే సో తర్వాత మంచు లక్ష్మి షీజ్ అ బిగ్ ఫ్యాన్ రాహుల్ చౌదరికి ఇంకొక మీకు మంచి ఇన్సిడెంట్ చెప్తాను నేషనల్ అంతం కబడ్డీ స్టార్ట్ అయ్యే ముందు నేషనల్ యాంతం ప్లే చేస్తారు కబడ్డీలో జనగణమన అనేది సో మా మ్యాచ్ కంటే ముందు ఒకరోజు ఎంఎస్ ధోని వచ్చాడు ఎంఎస్ ధోని నేషనల్ యాంతం పాడుతున్నాడు అయిపోయిన తర్వాత మేము వెనకాల ఉన్నాం అతను తిరిగి రాహుల్ చౌదరికి ఆల్ ద బెస్ట్ రాహుల్ అని చెప్పిపోయాడు అంటే ఎంఎస్ ధోని లాంటి ఇండియన్ టీం క్యాప్టెన్ రాహుల్ చౌదరి ఆట రాహుల్ చౌదరి గురించి తెలుసు అంటే ఈ గేమ్ యొక్క పాపులారిటీ రాహుల్ చౌదరి యొక్క పాపులారిటీ మీరు గెజ్ చేయొచ్చు ఏ లెవెల్కి వెళ్ళింది అనేది సో దట్ వాజ్ మెనీ బ్యూటిఫుల్ మెమొరీస్ అంటే మాకు ఒక్కొక్క ఇన్సిడెంట్ మీకు చెప్ అడుగుతూ ఉంటే గుర్తొస్తూ ఉంటాయి సో అట్లా గేమ్ అనేది ఎక్కడికో తీసుకు వెళ్ళిపోయింది ఇప్పుడు రాహుల్ చౌదరి రీసెంట్లీ హీ మ్యారేడ్ యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అతను ఒక పైలట్ని చేసుకున్నాడు పైలెట్ని ఒక కామన్ కబడ్డీ ప్లేయర్ పల్లెటూరును వచ్చినవాడు కెన్ యూ ఇమాజిన్ ఒక పాయిలెట్ వచ్చేసి ఆమెనే ఇతనికి ప్రపోజ్ చేసి మ్యారేజ్ చేసుకున్నదంటే సో ఈ గేమ్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది చూడండి గ్రాస్ రూట్ నుంచి మాస్ నుంచి వచ్చిన వాడే రాహుల్ చౌదరి కూడా సింపుల్ వాళ్ళు ఫార్మర్ దాంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అతను ఓన్లీ ఫార్మర్స్ యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ ఫాదర్ వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ వీడు మధ్యలో రాహుల్ చౌదరి అన్న ఉంటాడు వ్యవసాయం చేస్తాడు రాహుల్ చౌదరి సెకండ్ థర్డ్ వన్ కూడా ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నాడు ఓకే బట్ ఈస్ అ వెరీ పూర్ సింపుల్ ఫ్యామిలీ యాక్చువల్లీ సో ప్రో కబడ్డీ ద్వారానే లైఫ్ వచ్చింది అంటారు డెఫినెట్లీ అండి సో ఇప్పుడు టచ్లో ఉంటారా యా డెఫినెట్లీ ఎందుకంటే రీసెంట్ మెసేజెస్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే ప్లేయర్తోనే అనేది దట్స్ వాట్ నేను ఏమంటున్నాను అంటే నేను ఈ పని చేసినప్పుడు మాత్రమే ప్లేయర్తో కనెక్ట్ అయితే అది మనకు లాంగ్ టర్మ్ రిలేషన్లో రిలేషన్షిప్లో పని చేయదు నా ఉద్దేశం ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో పని చేస్తున్నాను ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఉంది కాబట్టి నేను మంచిగా మాట్లాడడం కాదు ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఆల్సో ఐ నీడ్ టు కీప్ ద టచ్ విత్ యూ ద సేమ్ థింగ్ సేమ్ థింగ్ మా ప్లేయర్లతో ప్రతి టీంలో పని చేసిన వాడితో చిన్న అయినా పెద్ద అయినా సరే టు విష్ ఇన్ ద ఫెస్టివల్స్ మామూలుగా హాయాలో నడుస్తూ ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే హ్యూమన్ రిలేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు ఏ ఈ రోజు ఏ స్టేజ్లో ఉన్నా తర్వాత ఏ స్టేజ్లోకి వెళ్ళినా సరే ఆ రిలేషన్ కనెక్ట్ అయితేనే జీవితంలో భగవంతుడు కానీ మనుషుల్లో కానీ అందరు మీకు సపోర్ట్ చేస్తారు అది మీరు ఒక లెవెల్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అది సో క్రికెట్లో కూడా మనం గ్రౌండ్లో చూస్తూ ఉంటాం సమ్ టైమ్స్ గొడవలు అవుతుంటాయి ఇలా ఇలా అనుకుంటారు కబడ్డీలో కూడా జరుగుతుంటాయా డెఫినెట్లీ అండి మాది బాడీ కాంటాక్ట్ గేమ్ ఎత్తడాలు గుద్దడాలు తోసేడాలు నెట్టడాలు అవన్నీ ఉంటాయి ఆ హీట్ ఆఫ్ ద చేసే కావాలని ఉండదు మా దగ్గర కావాలని ఉండదు ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో మీ పల్స్ రేట్ కానీ మీ బీపీ లెవెల్స్ కానీ చాలా హై ఇంటెన్స్లో ఉంటుంది ప్రతి వాడు గెలవాలని ఆ కసిగా ఉంటాడు ఆ మూమెంట్లో తప్పు జరుగుతుంది వన్స్ ద మ్యాచ్ ఇస్ ఫినిష్ మీరు చూడండి ప్రతి వారు షేక్ హ్యాండ్స్ కానీ హగ్ చేసుకోవడం కానీ కామన్గా ఉంటుంది దట్ ఈస్ వాట్ స్పోర్ట్ నాట్ ఓన్లీ ఇన్ కబడ్డీ ఇట్ ఎనీ స్పోర్ట్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడండి స్టార్ట్ అయ్యే ఫస్ట్ బాల్ వేసేదానికంటే ముందు చాలా హైప్ ఉంటుంది వన్స్ ద మ్యాచ్ ఈజ్ స్టార్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్స్ తర్వాత కలుసుకుంటారు హోటల్ రూమ్స్లో సేమ్ ఉంటారు వన్ టు వన్ ఇంటరాక్షన్ చేస్తారు కాఫీ తాగుతారు ఇట్స్ అ కామన్ థింగ్ సో మనం అనుకుంటాము ఆ టైంలో మన మైండ్ అట్లా ఫిక్స్ అయిపోతాయి ఆ మ్యాచ్ సందర్భంగా దెర్ ఇస్ నో పర్సనల్ రైవలరీ సో కబడ్డీలో కూడా మ్యాక్స్ ఫిక్సింగ్ ఏమైనా ఉంటుందండి నో నో నాట్ ఆల్ అది చాలా తప్పు ఎందుకంటే ప్రతి వాళ్ళు తన టీంకి తన దేశానికి కష్టపడి జాతీయ జెండాని ఆ టీమ్ లోగోని ఒక స్టాండర్డ్లో చూడాలనుకుంటారు సో అట్లాంటివన్నీ చాలా తప్పు మాకు తెలిసినంతవరకు కబడ్డీలో మాత్రం అలాంటిది లేదు అంటే క్రికెట్లో చూసాం మనం ఇంతకుముందు చూసాం మనకు తెలియదు అది విన్నాము న్యూస్ ద్వారా కానీ ఛానల్ ద్వారా విన్నాము బట్ యాజ్ ఫర్ ఆస్ కబడ్డీ కన్సర్న్ సెడ్ నో